ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేసే పండు ఏదైనా ఉంది అంటే అది డ్రాగన్ ఫ్రూట్ అని ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రైతులు డ్రాగన్ ఫ్రూట్ పంటను పండించడానికి మొగ్గు చూపుతున్నారు. ఒక తెలంగాణ రైతు 2 ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్ తో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ పంట దిగుబడి సహజంగా ఏడాది నుంచి ప్రారంభమవుతుంది. సిద్ధిపేటకు చెందిన రైతు 6 నెలలకే డ్రాగన్ ఫ్రూట్ ఫలసాయం తీశారు. కేవలం 2 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ వ్యాపారంతో ఈ రైతు అద్భుతాలు సృష్టిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగుపై ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత జిల్లాలో రిజర్వాయర్లు పెరిగాయి. దీంతో చెరువులకు సాగునీరు అందడంతో రైతులు వరి సాగు ఎక్కువగా పండిస్తున్నారు. వరి సాగు వల్ల రైతులకు పెట్టుబడి కూడా ఎక్కువ అవుతుంది. వరి సాగు చేసిన రైతులు అతివృష్టి అనవృష్టి పరిస్థితుల వల్ల రైతులు నష్టపోతున్నారు. రైతుల బాధలు చూసిన మంత్రి హరీష్ రావు పలు సందర్భాల్లో వరి కంటే ఆరుతడి పంటలు సాగు చేయడం ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని రైతులకు సూచించారు. డ్రాగన్ ఫ్రూట్ ఆహారంలో భాగంగా తీసుకుంటే రక్తకణాలు పెరుగుతాయని వైద్యులు చెప్తున్నారు. అంతేకాదు బీపీ షుగర్ లాంటి వ్యాధులకు డ్రాగన్ ఫ్రూట్ చెక్ పెడుతుందంటున్నారు. దీంతో డ్రాగన్ ఫ్రూట్కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా మీరదొడ్డి మండల కేంద్రానికి చెందిన కూచంగరి రాజయ్య తనకున్న 2 ఎకరాల సాగు భూమిలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో 2 ఎకరాల భూమిని చదును చేసి సుమారు 19 లక్షల వ్యయంతో డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు నాటారు. రైతు రాజయ్య ప్రత్యేక సాగు విధానాలతో 6 నెలలకే డ్రాగన్ ఫ్రూట్ ఫలసాయం తీశారు. డ్రాగన్ ఫ్రూట్ సాగులో ప్రత్యేక పద్ధతులు పాటించిన రైతు రాజయ్య 6 నెలలకే క్రాప్ తీసి మార్కెట్కు తరలించానని చెప్పారు. రైతు రాజయ్యకు మొక్కలు ఇచ్చిన రైతు కూడా 9 నెలలకే క్రాప్ తీశాడని అన్నారు. డ్రాగన్ ఫ్రూట్ బీపీ షుగర్ తదితర వ్యాధులకు చెక్ పెడుతుందని చెప్తున్నారు. ఇలాంటి అరుదైన హార్టికల్చర్ చేసే రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై రుణాలు ఇస్తే సాగులో మరిన్ని అద్భుతాలు చేసి ఎక్కువ ఫలసాయం తీస్తామంటున్నారు రైతులు. ఇంకా కొంచెం మేము రైతులకు కూడా మేము మీ గవర్నమెంట్ సబ్సిడీ చేసిందంటే చాలా, నాతో పాటు ఇంకొక 10 మందికి నేను సప్లై చేయగలుగుతాను. మాకు కొంచెం గవర్నమెంట్ కొంచెం ఆర్థికంగా కొంచెం మాకు సబ్సిడీ ఇస్తే ఇదంతా మాకు భారీ పెట్టుబడి అయింది. ప్రతి ఒక్క రైతు కొద్దిగా మీరు కేటాయించారంటే ప్రతి ఒక్క రైతు పండియగలుగుతాడు డ్రాగన్ ఫ్రూట్. ఇది డ్రాగన్ ఫ్రూట్ అన్నది ఒకటి మన ప్రతి మనిషికి 1000 రూపాయలు తీసుకొచ్చుకొని టాబ్లెట్ తీసుకుంది ఒకటే, అవి రోజు ఒక డ్రాగన్ పండు తిన్నది ఒకటే, అంత అవి హెల్తీ పండుది.